नमस्ते वाईएटीवी न्यूज़ की स्वागतम नेनु प्रवलिका मुंदुगा नेटी टॉप 24 न्यूज़ चूद्दाम। इंडिया हैंडमेड कलेक्टिव आध्वर्यंलो जून 17 नुंची 19 वरकु 3 रोजुल पाटु ब्रह्मांडमैन एग्जिबिशन जरुगुतुंदी। हैदराबाद को प्रत्येकमैन सहज रंगुलतो चेतितो तयारु चेसिन वस्तुवुलु कोलुवु दीरनुन्नायि। बंजारा हिल्स लोनी तेलंगाणा क्राफ्ट्स कौन्सिल लो तोलिसारिगा नेचुरल डे हैंडमेड एग्जिबिशन पेरुतो दीनिनि निर्वहिंचनुन्नारु। उम्मडि वरंगल कु चेंदिन प्रमुख साइंटिस्ट डाक्टर सांबारेड्डिकी अरुदैन गौरवं लभिंचिंदि। अमेरिका कु चेंदिन प्रख्यात स्टैनफोर्ड यूनिवर्सिटी ताजागा प्रकटिंचिन टाप साइंटिस्टुल जाबितालो आयनकु चोटु दक्किंदि। प्रस्तुतम आयन टेक्सास लोनी A&M यूनिवर्सिटी कॉलेज आफ् मेडिसिन लो प्रोफेसर गा पनिचेस्तुन्नारु। इप्पटिके आयन प्रोलिफिक मेडिकल इन्वेंटर फार्मा रीसर्चर गा गुर्तिंपु पोंदारु। ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది। సోమవారం ఉదయం కొన్ని గంటల పాటు సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు తరహాలో వలయాన్ని ఏర్పడింది। జిల్లా ప్రజలు పలువురు వీక్షించారు। కొందరు కళ్ళద్దాల్లో మరికొందరు సెల్ ఫోన్లలో సూర్యుడి ఫోటోలు వీడియోలను చిత్రీకరించారు। తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచడం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి అనుకూలంగా మారుతుంది। మన రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి। దాంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు ప్రాధాన్యం ఇస్తున్నారు। దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి గణనీయంగా పెరుగుతుంది। తెలంగాణ ఆర్టీసీ డీజిల్ సెస్ పేరుతో జూన్ 9న రెండోసారి చార్జీలను పెంచింది। దీంతో కనీసం 5 రూపాయల నుంచి గరిష్టంగా 170 వరకు ఆ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెరిగాయి। గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు। ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం భద్రాచలం చేరుకుంది। మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి సాధారణ ప్రజలను బస్ పాస్ చార్జీలను పెంచి విద్యార్థులను ఇబ్బంది పెడుతుందన్నారు। ఈ నెలాఖరులోగా ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమకు తెలిపినట్లు పిఆర్టీయూటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు। ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డితో కలిసి సంఘం నేతలు సోమవారం మంత్రిని కలిసి ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతులపై వినతి పత్రం అందించారు। బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రజ్ఞా భారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమంత్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం దక్కింది। 49వ వార్షికోత్సవాల్లో భాగంగా ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 2021-22 సంవత్సరానికి గాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసింది। ఇటీవల నగరంలోని నోవెటల్లో జరిగిన కార్యక్రమంలో డిఆర్డిఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి హెచ్ఎంఆర్ ఎండి ఎస్విఎన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది। అర్హులందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అనుమతినివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని కోరారు। కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ వద్ద 32 లక్షల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని వాటి గడువు కూడా సమీపిస్తుందని చెప్పారు। ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా విలువైన ప్రాణాలను కాపాడేందుకు నిస్వార్థంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు। రక్తదాతలు ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోట్లాది మంది జీవితాలను రక్షిస్తున్నారని కొనియాడారు। రక్తదానం ఉదాత్తమైన మానవీయమైన అమూల్యమైన చర్య అన్నారు। రక్తదాతల ఉదారమైన సేవకు గుర్తింపుగా ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు। కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లో 230 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు। కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని కాంట్రాక్టర్ ఉద్యోగాల వివరాలను సేకరించారు। రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 11,000 మంది ఉంటున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు। అయితే వారి వివరాలను పంపించాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది।
దీంతో తమ శాఖల్లోని ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి వారి సర్టిఫికెట్స్ ను వెరిఫికేషన్ చేశారు. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు ఆ తర్వాత రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ లో కూడా సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులు మొదలై చిరుజల్లులు పడ్డాయి. ఈసారి ఋతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఈ నెల 8నే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ నాలుగు రోజులు ఆలస్యంగా సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ రాజకీయ వేడి రాచుకుంటుంది. కొన్ని రోజులుగా రాజకీయ పార్టీల సందడి జోరుగా కనిపిస్తుంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు లేకున్నా ఖాళీగా కూర్చునే ఆలోచనలో లేరు. అక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన ఏదో ఓ కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్తున్నాయి. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాయి. తెలంగాణలో కూడా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా నిత్యం కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతుంది. ఇలా ప్రజల్లో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ శూన్యతను గుర్తించి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. కేసీఆర్ నిర్ణయానికి అనేక జాతీయ పార్టీలు మద్దతిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. బీజేపీ కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పుతున్నాడని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎఫ్ఏసీజీ అనంతరాము మార్గదర్శకాలను విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధన గడువు మార్చితూ ముగియడంతో కొత్త ఉత్తర్వులను వెంటనే అమలులోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. ఏపీలో హోటల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు వ్యాపార వేళలను పెంచినట్లు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారులు, వినియోగదారులు విధిగా మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని సూచించారు. రాష్ట్రపతి ఎన్నికకు గడువు దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేతల పేర్లలో ప్రతిపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. $44 మిలియన్ విలువ చేసి ఈ డీల్లో పై చేయి సాధించినందుకు ఇటు ఎలన్ మాస్క్, అటు బోర్డు సభ్యులు, షేర్ హోల్డర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో గడిచిన 2 నెలల్లో వరుసగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరంపరలో మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు ఎలన్ మాస్క్. ఎన్నికల ప్రధాన అధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ న్యాయ మంత్రిత్వ శాఖకు 6 కీలక ప్రతిపాదనలు చేశారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పలు కీలక అంశాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వెల్లడించింది. శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ బిడ్ వ్యవహారంపై పెను వివాదం చెలరేగింది. శ్రీలంక విద్యుత్ అథారిటీ చీఫ్ ఫెర్డినాండో ఈ ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడి మేరకే అధ్యక్షుడు గోటబయ రాజపక్స తొలగి గౌతమ్ అదానీ గ్రూప్ కి ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ ప్యానెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ బహిరంగ విచారణలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాజపక్స తనతో స్వయంగా చెప్పారని కూడా అన్నారు. రష్యా తూర్పు ఉక్రెయిన్ ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70% నియంత్రణలో తెచ్చుకునేందుకు నిరాటకంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. అంతేకాదు డోన్స్టస్ నదిపై ఉన్న 3 బ్రిడ్జ్లను కూల్చి ఉక్రెయిన్ బలగాలను నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. పైగా లొంగిపోండి లేదా చచ్చిపోండి అంటూ రష్యా బలగాలు నినాదాలు చేశాయి. భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు మంగళవారం త్రివిధ దళాల అధిపతులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. రానున్న 7.5 నెలల్లో దేశంలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని
ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఆర్థిక పరమైన నిర్ణయాలు మంత్రిత్వ శాఖల పనితీరుపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది. కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించినట్లు సమాచారం. దేశంలో కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తుంది. రోజు రోజుకు భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే తాజాగా కరోనా మహమ్మారి కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. కిందటి రోజుతో పోలిస్తే 2000 కేసులు తక్కువ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 6594 మంది కోవిడ్ బారిన పడ్డారు. F3లో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. స్టార్స్ తో దిల్ రాజు తీసిన F3 పాన్ ఇండియా సినిమా కింద లెక్క. ఓ హీరోకి రేచీకటి, మరో హీరోకి నత్తి, హీరోయిన్స్ కు డబ్బు పిచ్చి F3లో ఇలాంటివి పెట్టి సినిమాను హిట్ చేయడం అనిల్ కే సాధ్యమన్నారు ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరిన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం F3. దిల్ రాజు సిరీస్ నిర్మించిన ఈ చిత్రం May 27న విడుదలైంది. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్ ను కనబరుస్తున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో 10,000 పరుగుల మైలు రాయిని అందుకున్న రూట్ తాజాగా రెండో టెస్టులోనూ సూపర్ సెంచరీతో మెరిశారు. నాటింగ్హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 211 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 176 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఐవీ నేటి టాప్ 24 న్యూస్ చూస్తూనే ఉండండి వైఐటీవీ న్యూస్.